టైం పాస్ చేసావు, అసలు ఉన్నాడో కోవిడ్ వచ్చి చచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో నీ నాయకుడు ప్రవర్తించాడు. ఆ టైంలో ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ప్రతి అంశంలో రాష్ట్రంలో ఈరోజు కూడా జరుగుతున్న ప్రతి అంశంలోనూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతోంది, వాళ్ళకు అండగా నిలబడుతోంది, సాయం చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇట్లాంటి నోటుతోత్ర మాటలు మాట్లాడుతుండే కదా, పెద్దిరెడ్డిని పేడకడిని తొక్కినట్టు తొక్కితే పిడకమొహం వేసుకొని వచ్చి మీడియా ముందు ఏడ్చావు. ఏం మాట్లాడాలో ఇచ్చిన పదవి ఏంటి దానికి సంబంధించి మాట్లాడడం నేర్చుకో. సింహం సింగిల్గా వచ్చిందా? వచ్చింది. వచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద పడి మట్టి కొండలు, ఇసుక తిన్నెలు, ఎర్రచందనం అడవులు, దేవాదాయ శాఖ భూములు, కార్పొరేషన్ నిధులు, పేదల ఆస్తులు అన్నింటినీ తినేస్తుంది. అందుకే నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, ఈ సింహాన్ని తీసుకెళ్లి చెర్లపల్లి బోన్లో పెడదామా అని చెప్పేసి ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టైం వరకు